ఒకటి నీ ఎమోషన్ అర్థం చేసుకో. నెంబర్ వన్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ రాసుకోండి. నెంబర్ వన్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచంలో అత్యంత గొప్పది. పూర్వకాలం తెలివైన వాడే గొప్పవాడవుతాడు అనుకున్నారు. తెలివితేటలు తక్కువ ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కువ ఉంటే వాడు తెలివితేట లేకుంటే బీటెక్ సీట్ వస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే వీడి ఇంజనీరింగ్ కాదు ఆర్ అవుతాడు. అంతే తేడా. ఫస్ట్ నెంబర్ వన్ రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్. వన్ రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎమోషన్ ఫస్ట్ చెప్పండి. నీ ఎమోషన్ ఏంటో మరి అనుకుమా. వాట్ ఈస్ యువర్ ఎమోషన్? భయపడవా, బాధపడవా, దుఃఖం పడవా, కోపం పడవా, నవ్వుతున్నావా, లవ్వుతున్నావా, డిస్కస్ట్ లో ఉన్నావా, అన్ఈజీగా ఉన్నావా, ఫ్రస్ట్రేషన్ తో ఉన్నావా? ఇలా 61 ఎమోషన్స్ ఉంటాయి. ప్రధానమైనది 5-6. నవ్వు, లవ్వు, అత్యంత ప్రేమ, కోపం, ద్వేషం, ఒక 5-6 ఉంటాయి. చిన్న చిన్నగా తేడా ఉంటే 6 వస్తాయి. వాట్ ఈజ్ యువర్ ఎమోషన్? నీ ఎమోషన్ ఏంటి? ఇప్పుడు ఆయమన్నావా, కోపం అన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఏడాదనిపిస్తుందా, క్లాసు ఏంటి, తక్కువ మంది వచ్చారు, బాగా దెబ్బతాము, రూమ్కి వెళ్ళి టీవీ చూసుకుంటాం, ఏమనిపిస్తుంది? అంటే నీకు ఎమోషన్ కోపం వచ్చింది, కోపం ఎక్కడ పడతాడు ప్రదర్శించి వీలవుతుందా? అమ్మనైతే తిట్టేస్తాం, మొగుడైతే కొట్టేస్తాం, పిల్లనైతే కొట్టేస్తాం. బయట కోపం బాస్ చూపించడానికి బాస్ కొట్టేస్తామా? కొట్టేస్తామా? కొట్టేమో అనుకోండి, మన్నాడు ఏమవుతుంది చెప్పండి. సో ఇఫ్ యు నాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ద ఇంటెలిజెంట్ బికమ్ ఇడియాటిక్. ఐన్స్టీన్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా అంత జీనియస్ అనే సరే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ద బికమ్ మ్యాడ్, క్రాంకీ. వై జీనియస్ అయితే ఎవరికి కావాలండి? చాలా మంది చూడండి, సంగీత సాంప్రదాయాలు కానీ భాషా కవులు కానీ పైకమ్మ బ్రహ్మాండంగా మాట్లాడతారా? దెన్ పర్సనల్ లైఫ్ ఇస్ వెరీ ఫారెస్ట్. చాలా చిన్న విషయాన్ని కోపడిపోతారు, తిట్టేస్తారు, వచ్చేస్తారు. ఆల్ జీనియస్ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్ ఆర్ ద బికమెస్ అబ్నార్మల్ పర్సన్స్. కామన్ అది ద సీమ్స్ టు బి అబ్నార్మల్ పర్సన్స్. ఎందుకంటే ఆలోచనలో వాళ్ళు ఉంటారు, అదే పెళ్ళాలి వాళ్ళు నాకు అది మార్కం కాబట్టి ఐనిస్టర్ కాదు. మహాత్మా గాంధీ చాలా గొప్పవాడు ఉండొచ్చు, వాళ్ళ పిల్లని అడగండి, అది సాటిస్ఫైడ్ అయితే మహాత్మా గాంధీ అని. సో సారీ అడగడానికి ఇప్పుడు ఏమంటావా? చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు సిఎట్ లీడర్స్ కానీ సిపిఎం పార్టీ లీడర్స్ కానీ ఒక్క కుటుంబంలో ఒక్క అడగడండి, మీ నాన్నతో అడగండి, ఎప్పుడు వస్తుంటే ఇప్పుడు వస్తుంటే పిల్లని అడగండి. అంటే చట్టాలను కాదు ఇక్కడ అర్థం, రాముడు మంచి బాగుంది అని అర్థం. రాముడు సమాధి గురించి ఆలోచించాడు కానీ పిల్లల గురించి ఆలోచించాడు, అది ప్రాబ్లం. శ్రీకృష్ణుడు అయితే మీ నాన్న ఎమ్మ బాగా ఇష్టపడ. శ్రీకృష్ణుడు హైలీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పర్సన్ అంటాం మనం మన భాషలో. అంటే ఇక్కడ రెండు రకాలండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఎలా కోపం గురించి చూసుకోండి, ఆఫ్రికాలో గాంధీని దింపేశారు. మనకైతే నేను ఫస్ట్ క్లాస్ ఏసీ తీసుకున్న టికెట్, నన్ను తిప్పేటట్టు కోపం వచ్చింది నేను. అది ఏం చేశాడు, ఒక 12-13 ఏళ్ళ తర్వాత ఆఫ్రికాలో ట్రైన్ నుంచి నన్ను తిప్పేశారు. ఇండియా నుంచి వాడు తిప్పేశాడు చూడండి. ఇట్లా కంటెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి తిప్పేశాడు, అది కోపం. అంటే మనకు కోపం ఎలా వచ్చింది? తేలిపడే కొనుక్కోలేదు డబ్బులు ఇలా అంబేద్కర్ కొనలేడు అన్నాడు. కోపితే భరించాడు, భరించాడు. ఏం చేశాడు? రాజ్యాంగం రాశాడు. ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఏంటంటే అది ఒక మంచి తోటి కోపాన్ని తీర్చుకునే తల్లి. నీకు ఎంత తెలివైన ఇంటెలిజెన్స్ అది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది, రైట్? కోపాన్ని తీర్చుకునే మొత్తం ఫీజు లైన్ అంట వెంటనే సహనం చెప్తే ఫీజు లైన్ చిన్నదే. ఫీజు లైన్ ఎక్కువంటే చాలా సేపటికి తర్వాత వరకు ఆలోచించి ఆలోచించి ఎప్పుడు అది కొట్టాలో అప్పుడు అది కొట్టాలి. కొండ బద్దకొట్టినట్టు చెప్పాలంటారు, కొండ లేబడి కంప్యూటర్ బద్దకొట్టినాడు. అలా బద్దకొట్టడం బద్దపెడితే ఇల్లు కంప్యూటర్ మిగితే ఇల్లు లేకపోతే మిగితే ఇల్లు ఎల్లు రిమోట్ ఇళ్ళలో రిమోట్ లేదు పాడైపోయినాయి. మీకు సాధారణంగా రిమోట్ తర్వాత సెల్ ఫోన్ విసిద్దాం, అందరూ రిమోట్ విసిరేస్తున్నారుగా. అంటే నీ మీద నీ కంట్రోల్. సో ఫస్ట్ పాయింట్ రికగ్నైజ్ ఎమోషన్. నీకు
ఏ ఎమోషన్ అర్థం చేసుకో. సెకండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. థర్డ్ రికగ్నైజ్ అదర్స్ ఎమోషన్స్. నీ గొడవ అయిపోయింది కదా, థర్డ్ ఏంటి, ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్ అర్థం చేసుకో. అమ్మ తిట్టింది, ఎందుకు తిట్టింది, అమ్మ తిట్టింది అనే పదం ఒకటే మనకు తెలుస్తుంది. అమ్మ తిట్టింది అనే పదం ఒక్కటే తెలుస్తుంది. ఎందుకు తిట్టింది, మీకు రెండు చెవులు ఎందుకు ఇచ్చారు చెప్పాను లేదా, మీనింగ్ అండ్ ఫీలింగ్. మీనింగ్ ఏంటి, అమ్మ తిట్టింది కదా అక్కడే తెలుసు, అమ్మ తిడితే నువ్వుకోరా, కొంచెం పూల పోయివే, కొంచెం పూలను కోండా కేళ్ళ నొప్పులు అన్నది అనుకోండి. మీనింగ్ ఏంటి, నాకు తెలుసు. ఫీలింగ్ ఏంటి, అమ్మని అర్థం చేసుకోవాలి. అమ్మ భాష రాకపోవచ్చు, భాష పండితురాలు అంటే అమ్మలు అందరూనే కొంచెం సైకాలజిస్ట్లో మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వాళ్ళు తెలిసిన మాట్లాడే నా కూతురు, నా స్వర్గం, నా కొడుకు, నా బంగారు కొండ, ఈ రెండే తెలుసు. చెప్పి మొదలండి, అంటే చచ్చిపోతున్నా అర్థం. నాకు నీ మీద ఇంత ప్రేమ ఉంది, నువ్వు గొప్పగా చదివేసుకుంటే నీ కారణం నా పేరు పడ్డేస్తాను నేను. ఫీలింగ్ ఏంటి, అది మీనింగ్ ఏంటి, నన్ను తెలుస్తుంది మా అమ్మ మాట్లాడతాను, నన్ను తెలుస్తుంది అమ్మ, అమ్మ బుద్ధే అంటున్నావు లేదా. మీనింగ్ కాదు ఇంపార్టెంట్, వాట్ ఈస్ దట్ ఫీలింగ్, ఆర్ ఫాదర్ ఫీలింగ్, ఆర్ సబార్డినేట్ ఫీలింగ్, ఆర్ బయట వాళ్ళ ఫీలింగ్, లా సుబ్బోర్ ఫీలింగ్. పదాన్ని ఇతడు ఎలా చచ్చిపోతాను, చచ్చిపోతాను నిజంగా మీనింగ్ చూడండి. ఎవరైనా మాట్లాడితే ఫీలింగ్ చూడాలి. భార్య ఏం చెప్తుంది, ప్రేమ చెప్తుందా, ప్యాషన్ చెప్తుందా, కోపం చెప్తుందా, రికగ్నైజ్ ఎమోషన్స్ అంటే అది. ఎదరో రికగ్నైజ్ చేయడం మనకు వస్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయండి, 3 పూలు 34 కాయలే ఉంటాయి. ఆకాయలు మన సక్సెస్ ఫెయిలియర్ కాదు, మన కుటుంబాలు ఎమోషన్ డీలింగ్ విత్ ఎమోషన్స్. 3 పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ఆఫీసులో సబార్డినేట్ సూపీరియర్ పక్కోడు, మనం ఎమోషన్ సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల వచ్చే గొడవలు. నాలుగు, కంట్రోల్ అదర్స్ ఎమోషన్స్. చూడండి ఫస్ట్ ఏంటి, రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్ అంటే మీనింగ్ ఏంటి, నీ ఎమోషన్స్ అర్థం చేసుకో. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అంటే ఎలా తెలుస్తుంది, ఇది కంట్రోల్ ఎమోషన్స్. మీరు అమ్మ నాన్న పిల్లలు పట్టుకెళ్ళండి ఈరోజు, దాంట్లో నీ ఎమోషన్ కంట్రోల్ చేయడే యాంగర్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వర్దీ మేనేజ్మెంట్, ఇవన్నీ కలుగుతూ మొదటి రెండు అయ్యండి. రికగ్నైజ్ అదర్స్ ఎమోషన్స్. కోపంతో వచ్చేస్తాడండి, రికగ్నైజ్ చేశాడు కోపంతో వచ్చింది. అదర్స్ ఎమోషన్స్ అక్కడ కోపంతో ఎత్తే మనం కోపంతో ఓడిపోతే ఏమైంది, స్టిమ్యులేషన్ రెస్పాన్స్ అయింది. అక్కడ కోపంతో ఎప్పుడు బాబా హెల్త్ ఇష్యూస్ వల్ల మంచి కారణం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్. హాస్యం దివ్య ఔషధం. బాడీ లాంగ్వేజ్, హౌ టు స్మైల్, హౌ టు ఇంటరాక్ట్, ఎదురుని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. 3 పిల్లలు గొడవ కారణం ఏంటంటే ఎదురు మేనేజ్ చేయడం. నాకు బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, భాషా చతురత, కళ్ళు ఎలా మాట్లాడతాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా నవ్వాలి, ఎదురు ఎమోషన్స్ అంటే దాన్ని అంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. ఈ 4 నిష్ణాతుడైతే ఫైనల్ ఏమో శ్రీకృష్ణుడు దాంతో ఒక కోడ అవుతావు. ఆయన పుట్టాడు అనకే బాబు, కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రజల్లో పెరిగిపోయిన ఎగ్జాంపుల్సే మనం వాడతాం, మన మెటాఫర్స్ అంటే ఎగ్జాంపుల్స్. అది ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు, ఏ వాళ్ళు తెలియదు. ఇప్పుడైతే సాగడి కొట్టించుకుంటే గొడవతో ఎడుతున్నారు బాగా. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు పాపులర్ మాట తీసుకుంటే మనకు క్యాచ్గా ఉంటుంది. ఈ 4 చేయండి. ఈరోజు ఇంటికి ఏం చేయాలి, అమ్మ నాన్న పిల్లలు కుక్కి తెలండి. అమ్మ నాన్న పిల్లలు కనపడరు, మీరే కనిపిస్తారు. మొత్తం ముక్కు నాటి కంట్లో అయిపోతుంది. ఈరోజు ఇమీడియట్గా చదివి రేపు వచ్చిన ప్రతి క్లాస్ సేమ్ క్లాస్ మీకు ఎమోషన్ ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కుదేవో వాడతావా, నువ్వు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యొచ్చు, బీటెక్లో ఫెయిల్ అయ్యొచ్చు, ఎంబీఏలో ఫెయిల్ అయ్యొచ్చు, బట్ సమాజంలో బతకాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఈఐ బ్రెయిన్ గుచ్చు బాగుంటే వచ్చి మార్కులు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంటే ఐక్యూ అనేది ఎవరు పెంచలేమో. ప్రపంచంలో రీసెర్చ్లో ఐక్యూ పెంచలేక్యూలో ట్రైనబుల్, ఎలా నవ్వాలో నేర్పచ్చు, కోపం తగ్గించుకోవడం నేర్పచ్చు, సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవచ్చు, యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, సెల్ఫ్ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, నవ్వడం నేర్చుకోవచ్చు, షేక్ చేయడం నేర్చుకోవచ్చు, కళ్ళల్లో కళ్ళు పెట్టి
that it is a trainable, IQ is not trainable. That's a parallel. ఎవరికి ఎలాగంటే అదే అమ్మ నాన్నే మాకు వచ్చింది తక్కువ ఎక్కువ మనకు తెలియదు ఎంతంటే అంత అంటే ఐక్యూ అంటే లాస్ట్ ఎయిట్ బై లోపు ఉంటుంది ఐక్యూ 100 అంటే నార్మల్ జీనియస్ లెవెల్ అంటే అబౌవ్ 100 అన్న తెలివైనాడు అయితే నార్మల్ ఇంటెలిజెన్స్ 100 110 అలా వస్తే క్లవర్ 130 120 వస్తే జీనియస్ 141 ఆ లెవెల్ వచ్చిందంటే మనం మహా జీనియస్ కింద రెక్కాడు కాలేజ్ 100 నుంచి 90 వరకు అది కూడా నార్మల్ ఐక్యూ కింద వస్తుంది బట్ కొంచెం తెలివి తక్కువ అనమాట 90 కిందకు వస్తుందంటే పార్షియల్ ఇంటెలిజెన్స్ అంటాం 70 కిందకు వస్తే మోడరేట్ ఇంటెలిజెన్స్ అంటాం 20-30 కిందకు వచ్చేసిందంటే ఆడ ముట్టు కట్టుకోవడం కూడా కుదరదు ఇదే ప్రాబ్లం చాకంటి ఒకటి సేకరించిన గొడవ ఈ టాపిక్ తోటి వచ్చింది అది భయభత్య కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు సరిగ్గా వాళ్ళ అమ్మ సరిగ్గా తినకపోయినా 6 నెలలు 7 నెలలకు భర్త వచ్చేసిన డెలివరీ అయిపోయినా మెట్లు ఎక్కినప్పుడు అమ్మ నేను పోయినా నువ్వు మెంటల్ 22 చెప్తా 22 మెంటల్ ఇంటెలిజెన్స్ అతికే తెలియదు చదువు దాంట్లో డిసైడ్ ఈ సైకాలజీ క్లాస్ అమ్మ నాన్న వెనక పైకి వచ్చిన గురించి ఎవడైనా పోగొడతాడు అది కాదండి మిగతా 99% పైకి తీసినాడు సైకాలజీ అంటే 1% అలాగ పైకి వచ్చేస్తాడు 99% కూడా సక్సెస్ అనే కాదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం నువ్వు వెళ్ళేటప్పుడు మెంటల్ లెటర్ సాత్కర్ చదివించాడు దాన్ని సాత్కర్ చదివించి అది ఉంటుంది మానసిక సమస్యలు పరిష్కరి దగ్గర ఉందా కదా అది 26 ఏదో 70-80 వస్తే 90 తెచ్చుకుంటే మంచిది కదా అని చెప్తారు తప్ప 70-80 వస్తే తిట్టరు కదా తిట్టడం కొట్టడం ప్రెషర్ పెట్టడం అంటే అన్ని కట్ చూసారా వాళ్ళకి తెలియకమ్మా ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చేస్తే బోర్ పడితే టీచర్స్